ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా గమనించారా చక్కగా ఒక రంధ్రం నుంచి తీసుకుని ఇంకొకరు రంధ్రం నుంచి వదులుతూ ఉంటాం ఇది మనం కావాలని చేసే పని కాదండి ప్రకృతి పరంగా జరిగిపోతూ ఉంటుంది ముందు ఎంత పొగబొట్ట ముందు నుంచున్నా కూడా దగ్గు వస్తుందేమో కానీ ప్రాణాలైతే కోల్పోం కదా ఈ పని చేసేదే మన ఊపిరితిత్తులు ఈరోజు మన దేహమే దేవాలయంలో ఊపిరితిత్తుల గురించి డాక్టర్ గారిని అడిగి మరింత అవగాహన తెచ్చుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అసలు ఊపిరితిత్తులు మన ఆరోగ్యానికి ఎంతగానో అవసరం కదండి కానీ ఇందాక చెప్పిన డాక్టర్ గారు ఎంత పోగొట్ట ముందు నుంచి ప్రాణాలు అయితే కోల్పోవట్లేదు మరి అవన్నీ లోపలికి వెళ్ళాలి కదండి లెక్క ప్రకారం ఇంకా వెళ్ళాలి ముసుగువాలి అనిపిస్తుంది మనకి అలా జరగదమ్మా మన శరీరం ఎంత అద్భుతమైన యంత్రం అంటే ఆటోమేటిక్ అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి మనం కోరుకుంటే రాలేదు ఇవన్నీ మనం కోరుకోకుండా అన్నీ అనమాట అదే సృష్టి రహస్యం కొన్ని నెలల ఆహారం తినకపోయినా మనం బ్రతకవచ్చు కొన్ని రోజులు నీళ్ళు త్రాగకపోయినా బ్రతకొచ్చు కానీ గాలి పీల్చుకోకపోతే కొన్ని సెకండ్లో చచ్చిపోతాం అలాంటి గాలి మనకు రోజు వెళ్ళు వస్తున్నది కాబట్టి ఏదో జీవిస్తున్నాం కాబట్టి పెద్దగా ఊపిరితిత్తుల గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం ఎప్పుడన్నా వచ్చో లేకపోతే ప్రాణాపాయ స్థితి లంగ్స్కి ఆక్సిజన్ మీద ఉంచినప్పుడు రోజు కొన్ని వేల వేల రూపాయలు బిల్లు వేస్తారు ఫ్రీగా ప్రకృతి మాత వృక్ష సంపద ద్వారా ఇంత మంచి ఇచ్చి పీల్చుకుంటుంటే మనకు విలువ తెలియట్లా హాస్పిటల్లో పది ఇరవై రోజులు ఆక్సిజన్ పెట్టించుకుని పడుకున్నప్పుడు బిల్లు కట్టమంటే అప్పుడు గాలి విలువ అప్పుడు అర్థమవుతున్నది అదే గాలి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రకృతి మాత వృక్ష సంపద ద్వారా అంత ప్రసాదించినందుకు ఆ ప్రకృతి మాత నుంచి బిల్లు వస్తే ఎన్ని కోట్లు మనిషి కట్టాలండి చెప్పండి అసలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం ఈ నేచర్కి మరి అలాంటి దుమ్ముదూళ్ళు ఉన్న గాలిని మనం పిలుచుకున్నప్పుడు లంగ్స్ పొడుకుపోవాలి రోడ్డు మీద ఒక వాహనం పెడితే ఒక గంట రెండు గంటలు అంత డస్టు పట్టేస్తుంది మరి లెక్కన పుట్టిన కానించి నూట యాభై సంవత్సరాల లోపు లంగ్స్ మరి డస్ట్తో మూసుకుపోకుండా పొడుకుపోకుండా రక్షణ వ్యవస్థ ఎట్లా బాగుంటుందంటే ముక్కులో ప్రారంభంలో వెంట్రుకలు ఉంటాయండి ఈ వెంట్రుకలు ఫిల్టర్స్ లాగా మనకు వస్తాయి దుమ్ము దూళ్ళ అణువులన్నీ వెంట్రుకలకి ఆగిపోతుంటాయి ఈ వెంట్రుకలు చేసే మేలు లేదు అది అక్కడ ఆగిపోయినవన్నీ కాస్త అక్కడ వచ్చే జిగురు కంటుకుని పొక్కు రూపంలో కట్టేస్తాయి అందుకని ఎవరైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ముక్కులో ఎళ్ళు పెట్టి కాస్త ఆ పొక్కులనేది తీసేసుకుంటూ ఉంటాం మరి ముక్కులో వెంట్రుకలు చేసే మేలు తెలియక చాలామంది అతను దగ్గర షేవింగ్లు గడ్డాలు చేయించుకునేటప్పుడు అతనికి అప్పు చెబుతారు అతను ముక్కు ఇట్లా లేపి పట్టుకుని కత్తిరి లోపల పెట్టి మరీ కత్తిరిస్తుంటాడు ముక్కులో బయటకు వచ్చిన వెంట్రుకలు ఏమైనా కత్తిరించుకోవచ్చు తప్ప కత్తిరి లోపల పెట్టి మరీ కత్తిరించకండి మీ ఫిల్టర్స్ మీరే పాడు చేసుకున్నట్టు అవుతుంది ఇలా తప్పుకుని కొన్ని దుమ్ము దూళ్ళువులైనా లోపలికి వెళితే ముక్కు భాగం మెలి తిరిగినప్పుడు అక్కడ గాలి హీట్ చేయబడుతుంది దానికి కొని సంహరించబడతాయి ఇంకా తప్పుకుని వెళ్ళేమైనా ఉంటే దుమ్ము దుళ్ళు కానీ క్రిములు కాంటి ఈ గాలి గొట్టం లోపల అంచమట జిగురు ఊరుతుంది ఆ జిగురికి దుమ్మూదుళ్ళ అణువులు కొన్ని బ్యాక్టీరియా వైరస్లు అంటుకుపోతాయండి అవి నిదానంగా వచ్చి ఇక్కడ చేరు ఉంటాయి కాఫం రూపంలో మనం లాగే చూసేస్తాం ఇట్లా మూడు వ్యవస్థలు పనిచేస్తాయి ఇంకా తప్పుకుని లోపలికి వెళ్ళబోతున్నాయి అనుకోండి అప్పుడు నాలుగో రక్షణగా తుమ్ము స్టార్ట్ అవుతుంది నోరు పెద్దగా తెరిచి బాగా ఫోర్స్గా తుమ్మేసినప్పుడు ఆ దుమ్ము లోపలికి వెళ్లకుండా అట్లా రక్షణ కలిగిస్తుంది ఇంకా వెళ్ళిన ఐదు ఐదారు తుమ్ముల ద్వారా గెంటేస్తుంది ఇంకా తప్పుకులు వెళితే ఊపిరితిత్తుల గాలిగొట్టాల లోపల జిగురు ఉంటుంది అంటుకుపోతుంది అదంతా కూడా మళ్ళా కఫం రూపంలో లంగ్స్ మళ్ళీ బయటికి గెంటేసుకుంటాయి అందుకని ప్రతిరోజు ఎవరైనా సరే ఎంతో అంత కఫం లాగే చూసేస్తుంటారు ఆ డస్ట్ అంతటిని కఫంలో ఇట్లా క్లీన్ చేసుకోండి ఇన్ని రూపాల్లో క్లీన్ అయితే కానీ మన గాలి లోపలికి వెళ్ళి మనకు ఉపయోగపడదు అనమాట అయితే డాక్టర్ గారు అయ్యా ఇలా ఫిల్టర్ అయిన గాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ శ్వాస వృక్షాల్లోకి చేరి ఎలా రక్తాన్ని ప్యూరిఫై చేస్తుందండి మనం తీసుకున్న గాలి ఈ గొంతు భాగం నుంచి ఇక్కడికి చేరిన తర్వాత వేరు ఉంటుంది గాలి వెళ్ళే గొట్టం వేరుగా ఉంటుంది ఈ గాలి గొట్టం ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకి ఆ గొట్టం ఇప్పుడు కనపడుతున్నది కదా అక్కడి నుంచి ఇక చెట్టు మొదల్లాగా ఇది ఉంటుంది కుడి ఎడమలాగా ఊపిరితిత్తులు విభజించబడతాయి మామూలుగా చెట్టు మొదలు ఉంటుంది తర్వాత మొదల నుంచి కొమ్మలు ఇటు అటు మొదలవుతాయి పెద్ద కొమ్మలకి ఇంకా చిన్న కొమ్మలు ఇంకా చిన్న కొమ్మలకి రెమ్మలు రెమ్మల చివర ఆకులు ఎట్లా ఉంటాయో మన శరీరం లోపల కూడా ఈ గాలి గొట్టాలన్నీ ఇట్లా విభజించబడుతూ చివరికి సన్నగా మారతాయి అన్నమాట ఆకులు లేని చెట్టుని ఏదన్నా ఒకటి పీకి మనం తిరగేసి పట్టుకుంటే ఎలా ఉంటుందండి వేళ్ళు పైకి పెట్టి మొదలు అట్లా పైకి పెట్టి కొమ్మలన్నీ తిరగేసి పట్టుకుని ఆకులు రాలిపోయిన మోడి చెట్టు ఎలా ఉంటుందో మన ఊపిరితిత్తులన్నీ కూడా గాలిగొట్టాలు ఇలా వృక్షంలాగా ఉంటాయి ఇప్పుడు మీకు కూడా కనిపిస్తున్నది కదా అందుకనే దీన్ని శ్వాస వృక్షము అంటారు కుడి ఎడమగా విభజించబడిన శ్వాసనాళాలన్నీ ఇట్లా అంత విశాలంగా ఉంటాయన్నమాట చెట్టుకి ఎన్నో కోటాను కోట్ల ఆకులున్నట్టే మనకి శ్వాస వృక్షంలో చివరి భాగమైన ఆకుల వలె ఈ గాలి తిత్తులు ఉంటాయి వీటిని అల్వియోల్స్ అంటారు ఇప్పుడు గుత్తుల వలె తిత్తులు కనపడుతున్నాయి కదా ఈ తిత్తులే మనం తీసుకున్న ప్రాణవాయువుని కార్బన్ డయాక్సైడ్ ఎక్స్చేంజ్ చేసేది ఎక్కడైనా అనమాట రక్తశుద్ధి కార్యక్రమం జరిగేది ఇక్కడే అని అల్వియోల్స్ అనే గాలి తిత్తులు ద్రాక్ష గుత్తుల వలే ఉన్నాయి మూడు వందల మిలియన్స్ వరకు మనలో ఉంటాయట అంటే ఎన్ని కోట్లు కోట్లు చూడండి అంటే కంటికి కనిపించినంత చిన్న రూపాల్లో ఆ తిత్తులన్నీ అట్లా ఉండి అట్లా బాగా శుద్ధి చేస్తూ అన్నమాట ఈ గాలితిత్తులు కూడా చూడండి చక్కగా రక్తనాళాల ప్రసరణ ఎలా కనపడుతున్నదో మంచి రక్తనాళాలు చెడ్డ రక్తనాళాల సరఫరా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ప్రాణవాయువు ముక్కులో నుంచి గొంతులోకి వెళ్ళి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి అక్కడ కుడి ఎడమగా విభజించబడింది కదండి ఇలా గొట్టాలు గుండా గాలి ప్రయాణం చేసి ప్రయాణం చేసి ముఖ్యంగా ఈ లోపలుండే శీలియా అనే ఒక వెంట్రుకులు లాంటివి ఉంటాయి మైక్రోస్కోప్లాగా అనిపిస్తుంటాయి అనమాట అక్కడ ఇంకేమైనా దుమ్ము దుళ్ళు అణువులు ఉన్నా హాని కలిగించే ఉన్నా కూడా వీటికి అంటుకుపోయి పట్టుకుపోతాయి అనమాట ఇవన్నీ లంగ్స్ లోపలికి వెళ్లకుండా మన ఊపిరితిత్తులు మళ్ళీ రివర్స్లో కఫ రూపంలో పైకి పంపించేస్తుంది ఇక శుద్ధైన గాలి మెల్లగా ప్రయాణించి గాలి కొట్టాలి కింద గాలితిత్తుల్లోకి వెళుతుందనమాట గాలితిత్తుల లోపలికి వెళ్ళిన ప్రాణవాయువు అక్కడికి వచ్చిన కార్బన్ డయాక్సైడు ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట ఎప్పుడన్నా మనం సినిమాల్లో చూస్తుంటాం ఒక అతను బంగారు ఉన్న సూట్ కేసిన ఇట్లా ఇస్తుంటాడు ఈ చేత్తో అవతల నుంచి డబ్బులున్న సూట్ కేసు అతను ఇటు ఇస్తుంటాడు ఒకేసారి రెండు ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతాయండి అట్లాగే ఈ గాలితిత్తుల్లోనే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుందనమాట అప్పుడు చక్కగా రక్తం అయిపోతుంది ఈ ఊపిరితిత్తులు వెళ్ళేటప్పుడు మంచి ప్రాణవాయం తీసుకున్నాయి వచ్చేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తూ ఉంటాయి రాకలు పోకలు ఈ ఊపిరితిత్తుల యొక్క సంకోచ వ్యాకోచాలు ఏవైతే ఉన్నాయో ఈ సంకోచ వ్యాకోచాలకు అతి ముఖ్యమైన కండరం పేరే డయాఫ్రమ్ చూడండి ఊపిరితిత్తులకు దిగువ భాగంలో ఈ కండరం ఎట్లా ఉందో డయాఫ్రమ్ అనేది ఈ కండరం యొక్క సంకోచ వ్యాకోచాలే ఊపిరితిత్తులు సాగటానికి ముడుచుకోవటానికి కారణం ఎవరికైతే కాస్త బొజ్జ నిండుగా తినటం బాగా అలవాటు పొట్ట బాగా పెద్దగా ఎక్కువ ఉంటుందో ఇలాంటి వాళ్ళందరికీ ఈ డయాఫ్రమ్ అనే కండ ఒత్తబడుతుందనమాట కాబట్టి డయాఫ్రమ్ సరిగ్గా పనిచేయదు బొజ్జ ఎక్కువ ఉన్న వారికి బాగా నిండా నింపేవారికి ఇలాంటి వారందరికీ ఊపిరితిత్తుల యొక్క కదలికలు సంకోచ వ్యాకోచాలు తక్కువ అన్నమాట అందుకని ఈ డయాఫ్రమ్ కండ హెల్దీగా ఉంటే ఊపిరితిత్తులు బాగా సాగుతాయి బాగా ముడుచుకుంటాయి ఎలా ఉంటాయంటే ఊపిరితిత్తులు కొలిమి దగ్గర తిత్తుంటుంది చూసారా అతను నొక్కుతుంటే అందులో గాలి బయటకు వస్తుంది మళ్ళీ గాలి పీల్చుకుంటుంది మళ్ళీ నొక్కుతుంటే వస్తుంది సేమ్ కొలుమి దగ్గర తిత్తులా మన ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలతో అలా పనిచేస్తాయి అన్నమాట అయితే డాక్టర్ గారు ఇంకొక చిన్న సందేహం అండి అసలు గుండెకి ఊపిరితిత్తులకి ఏమైనా సంబంధం ఉంటుందండి గుండె ఊపిరితిత్తులండి భార్యాభర్తల జంటలాగా రెండు కలిసి అవినాభావ సంబంధంతో పనిచేస్తేనే మన జీవనం ఇతర అవయవాలకి ఎంత ఉండదు కానీ ఈ రెండిటికి అతి ముఖ్యమైన కలయిక అనమాట గుండె లోపల రెండు ఉంటాయండి కుడి భాగము గుండె ఎడవ భాగము గుండె కుడి భాగం గుండె జీవితకాలం పాటు చెడ్డ రక్తాన్ని మాత్రమే పంపుచేస్తుంది ఎడవ భాగం గుండె జీవితకాలం పాటు మంచి రక్తాన్ని మాత్రమే పంపు చేస్తుంది ఈ గదులను విభజించే గోడ మధ్యలో కనపడుతున్నది అదనమాట ఈ మంచి రక్తం చెడ్డ రక్తం గుండెలో కలవ్వండి శరీరం అంతటి నుంచి చెడ్డ రక్తం కుడి భాగం గుండెలోకి వస్తుందండి ఈ కుడి భాగం గుండె ఒక్క నొక్కు నొక్కునేసరికి ఈ చెడ్డ రక్తం అంతా అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న రక్తం అంతా చూడండి ఊపిరితిత్తులకి వెళ్ళిపోతుంది కుడి భాగం గుండె నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులకి వచ్చిన ఈ కార్బన్ డయాక్సైడ్ కూడుకున్న చెడ్డ రక్తాన్ని ఊపిరితిత్తులు సెకన్సులు శుద్ధి చేసేసి శుద్ధ రక్తంగా మార్చేసి నీలమరంగు రక్తాన్ని ఎరుపు రంగు వర్ణంగా మార్చేసేసి ఆ రక్తం నిండుగా ఆక్సిజన్ పెట్టేసి ఊపిరితిత్తులు ఇదిగో నువ్వు పంపించిన రక్తాన్ని శుద్ధి చేసి నేను పంపిస్తున్నాను నువ్వు పంపు కొట్టుకో అన్నట్టుగా ఊపిరితిత్తులు గుండె ఎడవ భాగానికి పంపించేస్తాయి ఎడవ భాగం గుండె ఈ శుద్ధ రక్తాన్ని శరీరం అంతా పంపించేస్తుంది ఈ ప్రక్రియ రెండు కలిసి చేస్తేనే కుదురుతాయి అందుకని గుండె ఎక్కువ కొట్టుకోవాలంటే ఊపిరితిత్తులు ఎక్కువ కొట్టుకోవాలి ఎందుకంటే అది చెడ్డ రక్తాన్ని ఎంత ఎక్కువ పంపిస్తే ఇది అంత ఎక్కువ పని చేయాలి ఊపిరితిత్తులు ఏదన్నా తేడా ఉండి ఎక్కువ పని చేయాల్సి వస్తున్నది అనుకోండి గుండె కూడా దానికి తగ్గట్టు ఎక్కువ పని చేస్తుంది ఎందుకంటే దానికి కూడా గాలి సరిగ్గా అందదు కదా అది కూడా ఎక్కువ పని చేస్తాయి అందుకని రెండు బాగుంటేనే మన జీవితం ఇలాంటి ప్రక్రియ సజావుగా సాగితేనే మనం జీవించగలుగుతాం మరి ఈ ప్రక్రియ అంతా బాగా జరగాలంటే మేము రోజు ప్రాణాయామం చేయమనేది అందుకని మీరు గాలి బాగా తీసుకుని గాలి బాగా వదులుతూ ఉంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మీ శ్వాసనాళాలు బాగా సాగుతాయి బాగా ముడుచుకుంటాయి అన్నమాట లోపల ఉన్న శ్లేష్మాలు కఫాలన్నీ త్వరగా బయటకు వచ్చేసి లంగ్స్ హెల్దీగా ఉంటాయి అదే మీ అమ్మ అమ్మమ్మల్లాగా మీ తాత ముత్తాతల్లాగా రెక్కలాడించే పని చేస్తే అసలు మీరు ప్రాణాయామం చేయక్కర్లా అలాంటి పనులు లేవు కదా మనకి మన పనులన్నీ ఏమిటి వేళ్ళు కదిపే పనులు మరి వేళ్ళు వారికి మరి ఈ భాగాలన్నీ కదలట్లేదు కదా అంచెత్త శ్వాసలు సరిగా వెళ్ళవు సరిగా బయటికి రావు అందుకని మనందరికీ కూడా బొజ్జలు పెరగటం అవ్వటం వల్ల సిగరెట్లు తాగటం వల్ల ఈ ఊపిరితిత్తులు ట్వంటీ థర్టీ పర్సెంట్ మోసుకుపోతాయి అంచేత థర్టీ పర్సెంట్ ప్రాణవాయువు మీకు తగ్గుతుంది అంటే థర్టీ పర్సెంట్ మీ లైఫ్ తగ్గిపోయినట్టే అందుకని మీరు తినకపోయినా బ్రతకొచ్చు తాగకపోయినా రోజులు బ్రతకొచ్చు కానీ పీల్చుకోవడం చేత కాకపోతే బ్రతుకే లేదు మన బ్రతుక్కి ఆధారమైన ప్రాణవాయువుని సవ్యంగా తీసుకునే పద్ధతే ప్రాణాయామం అంచేత అలాంటి ప్రాణాయామ విద్య కనుక మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే అసలు మీ జీవితాలు ఇంకెంత బలంగా ఆరోగ్యంగా ఉంటాయో తెలుసండి మీ మనసు ఎంత బాగుంటుందో అంచేత మన అనుమతి లేకుండా తొలి శ్వాసతో మొదలయ్యే జీవితం తుది శ్వాసతో అయిపోతుంటుంది కదా ఈ మధ్య వ్యవధి కదా జీవితం ఇది సవ్యంగా సాగాలి అంటే శ్వాస సవ్యంగా నడవాలి ఆ శ్వాసక్రియ సవ్యంగా నడిచే మార్గం ఆ విధానమంతా మీకు అవగాహన కలిగిస్తే కనీసం మీరు ఇక్కడి నుంచైనా ఆ ఊపిరితిత్తులు పాడు చేసుకోకుండా కాస్త హృదయ భాగాన్ని విశాలంగా చేసుకుంటారు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం శాస్త్రం ఏం చెప్పిందో తెలుసండి విశాల హృదయ భాగం ఉండాలన్నారు ఉదర భాగం సన్నగా ఉండాలన్నారు దురదృష్టవశాత్తు మనకు విశాల హృదయ భాగం ఉండాలంటే విశాల ఉదర భాగం అయింది మరి కింద లావైతే గాలి వెళ్ళదండి పైన వెడల్పుగా ఉండి కింద సన్నగా ఉంటే గాలి బాగా వెళుతుంది అందుకని లంగ్ కెపాసిటీ మంచిగా ఉంటుందన్నమాట మీ లంగ్ కెపాసిటీని మంచిగా పెంచుకోవటానికి శరీర ఆకృతి కోసం మంచి ఆసనాలు చేయండి లంగ్ కెపాసిటీ బాగా జరగటం కోసం ప్రాణాయామం చేయండి ఈ రెండు చేస్తే పర్ఫెక్ట్ షేప్గా ఉండి మీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట డాక్టర్ గారు ఈరోజు మనం ఎలాగో యోగాలో ఏదో ఒక వ్యాయామం గురించి చెప్పుకోవాలి కాబట్టి మీరు చెప్పినట్టుగా మన ప్రేక్షకులందరికీ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కోసం అని ప్రాణాయామం టెక్నిక్స్ మీరు అడిగినట్టమ్మ సులువుగా ప్రాణాయామం అందరూ చేయగలిగేవి అందరికీ బాగా లాభాన్ని ఇచ్చేవి కఫాలు శ్లేష్మాలను త్వరగా బయటికి పంపించేవి లంగ్ కెపాసిటీని పెంచేవి కపాల భాతి ప్రాణాయామం మరి ఈ రోజు నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి ఈ చూసిన క్షణం నుంచి నేను మాత్రం లంగ్స్ని ఇంకా హెల్దీగా చేసుకోవాలి అదే నా జీవితం అని మీరు ఎక్కువగా ఆలోచన పెట్టాలని ఈ విషయం చూపిస్తున్నాము ఇక్కడ చూశారు కదా ప్రాణాయామం చేయటం అంటే మరి ఋషుల వలె అడవికి వెళ్ళక్కర్లేదు గడ్డలు మేసాలు పెంచక్కర్లేదు కాషాయం కట్టక్కర్లేదు కాస్త ఎక్కడుంటే అక్కడ కూర్చుని అడుగుగా లైన్ పెట్టి గాలి పీల్చి వదలటానికి కూడా నా ఖాళీ లేదంటే ఇంకా మీకు ఆరోగ్యం ఎట్లా వస్తుందండి జీవితం ఎట్లా బాగుంటుంది చెప్పండి ఇంత సులువుగా మనం హెల్తీగా అవడానికి ప్రాణవయం అంత ముఖ్యం కాబట్టి ప్రాణాయామని మన దినచర్యలో భాగంగా చేసుకుని వదలొద్దని అందరికీ నా విన్నపం చూసారు కదండి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ఎలాంటి ప్రాణాయామాలు చేయాలో ఎలాంటి ఆహార నియమాలను పాటించాలో మరి డాక్టర్ చెప్పినట్టుగా మన శరీరం ఏదైతే ఉందో అది చక్కగా పర్ఫెక్ట్గా అమర్చబడిన ఒక యంత్రం లాంటిది ఆ యంత్రం సజావుగా సాగాలంటే గనక మనం ఎన్నో నియమాలు పాటించాల్సి వస్తుంది మనం రోజు చెప్పే నియమాలు మీరు తప్పకుండా పాటించండి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లె వైద్యశాలలో డాక్టర్ గారిని అడిగి ఏ రెసిపీ చెప్పబోతున్నారో కనుక్కుందాం డాక్టర్ గారు అండి అయ్యా మనందరికి ఆరోగ్యంతో పాటు ఆహారం కూడా చాలా ముఖ్యం కదా అలాంటి ఆహారాన్ని ఆరోగ్యంగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఒక రెసిపీ చెప్తారా కార్తీక మాసం అంటే అందరికి వన భోజనాలు గుర్తొస్తాయి వనంలోకి వెళ్ళిన తర్వాత ఉసిరి చెట్టు మనం కంపల్సరీ ఒకసారి నమస్కారం చేయటం దానికి ప్రదక్షిణ చేయటం మన సాంప్రదాయం మరి ఉసిరికాయలు చక్కగా చెట్టుని ఇంతంత సైజుల్లో మంచిగా మనకు నోరూరించే విధంగా తినకుండానే చూస్తే సొంగలు కారే విధంగా దాని గుణం ఉంటుంది మరి అలాంటి ఉసిరికాయ కార్తీక మాసంలో వాడుకోకపోతే మనకు అసలు ఆరోగ్యానికి మంచిది కాదు సంవత్సరం పొడుగునా వాడుకుంటే ఇంకా మంచిదనే కదా మన ఆచారం మరి అలాంటి ఉసిరికాయలతో ఈ కార్తీక మాసం స్పెషల్గా పాయసం ఎట్లా చేసుకోవచ్చో చూడబోతున్నాం ఉసిరి పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పెద్ద ఉసిరికాయ తురుము యాభై గ్రాములు పాలు రెండు వందల యాభై ఎంఎల్ తేనె రెండు వందల గ్రాములు పెసరపప్పు వంద గ్రాములు పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పుడు యాలకు పొడి కొద్దిగా జీడిపప్పు ముక్కా చెక్క కొద్దిగా ముందుగా మనం జీడిపప్పు మొక్కల్ని ఇట్లా ద్వారగా వేయించి మనం పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇలా వేడెక్కనిస్తాం తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు కూడా తీసుకున్నాం కదా దాన్నిట్లా దోరగా వేడెక్కనిస్తాం పొయ్యి మీద చిన్న ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో మనం తీసుకున్న రెండు వందల యాభై ఎంఎల్ పాలు వేడెక్కనిస్తాం ఇప్పుడు వేపిన పెసరపప్పుని కడిగేసింది ఈ పాలల్లో వేసేస్తాం కొబ్బరి మొక్కలు వేస్తున్నాం ఇప్పుడు జీడిపప్పు మొక్కలు వేసాం పెసరపప్పు వేసాం ఈ మూడిటిని పాలల్లో ఉడకనివ్వాలి చక్కగా కుక్కర్ పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు మీరు ఉంచేసేయండి పెసరపప్పు కొబ్బరి మొక్కలు ఇవన్నీ చక్కగా ఉడుకుతాయనమాట అట్లా ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసేసి అందులో తేనె వేసేసి అలా కలిపేస్తాం మరొక పాత్ర తీసుకుని పెద్ద ఉసిరికాయలు తీసుకుని దానిట్లా తురుముకోవాలి ఆ తురుముని ఒక ఫైవ్ మినిట్స్ బాండీలో అట్లా దోరగా వేడెక్కనివ్వాలి ఆ ఉసిరికాయ తురుము అట్లా దోరగా వేడెక్కిన దాన్ని ఈ ఉడికిన పాయసంలో కలపటానికి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు కలిపితే పాయసం విరిగిపోతుంది అంచేత వేడంతా చల్లారినప్పుడు దోరగా వేపించిన ఉసిరికాయ తురుముని తీసుకొచ్చి అందులో మనం కలిపేస్తాం అన్నమాట ఇందులో మనం ఇక యాలకు పొడి సువాసన కోసం వేసుకుంటాం ఈ ఉసిరి పాయసం ఆరోగ్యానికి ఆరోగ్యం కార్తీక మాసం స్పెషల్గా మీరు ఉపయోగించుకోవచ్చని పైన డ్రెస్సింగ్ లాగా చూండి బాదం పప్పులు అట్లా కట్ చేసి వేసేస్తే కూడా చాలా అనమాట ఆరోగ్యకరమైన హెల్దీ ఉసిరికాయ పాయసాన్ని ఉపయోగించుకుందాం మీరు సగ్గుబియ్యం పాయసాలు సేమ్యా పాయసాలు బియ్య పాయసాలు చూశారు కానీ ఉసిరికాయ పాయసాలు ఎప్పుడన్నా చూసారా మరి అంటే ఉసిరికాయను కూడా మనం ఆరోగ్యకరంగా లోపలకు పంపించే తీపి పద్ధతిలో ఈ పాయసాలు ఎవరైనా సులువుగా తినేస్తారు మరి ఈ రకంగా కూడా చేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి మంచి వెరైటీ తిన్నట్టు కూడా అవుతుందని ఈ స్పెషల్ మేము ముందుకు తీసుకొచ్చాము చక్కగా మీరు కూడా ఈ సీజన్లో దొరికిన నాడు ఉసిరికాయలతో ఇలాంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి చూసారు కదండి ఒక వినూత్న పద్ధతిలో ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో ఎలా పాయసం చేసుకోవాలో మరి పాయసాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ట్రై చేయించి తినిపించండి డాక్టర్ గారు మన దేహమే దేవాలయం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఊపిరితిత్తుల గురించి మా ప్రేక్షకులందరికీ ఎంతగానో వివరణ ఇచ్చి చక్కగా ఒక హెల్దీ రెసిపీ గురించి చెప్పినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూశారు కదండి ఈరోజు ఆరోగ్యకరమైన ఎపిసోడ్ని మరి మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు చక్కగా ఈ రోజు నుంచి ధ్యాస పెట్టి కాస్త ప్రాణాయామం అవి చేస్తే కనుక ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి అవి ఆరోగ్యంగా ఉంటాయి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం